హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. ఎండవేడి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు గురువారం సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. భారీ వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పలు విమానాలను దారి మళ్లించారు. మరోవైపు రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. సిటీలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన రావడంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరికాయి. కూకట్పల్లి, మేడ్చల్, బాలానగర్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, బేగం బజార్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీగా ఈదురుగాలులు వీయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మలక్పేట్, ముసారాంబాగ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, కోటింగ్, అబ్దుల్లాపూర్ మెట్, కొత్తపేట, ఎల్బీనగర్లో మోస్తరు వాన పడింది. అబ్దుల్లాపూర్ మెట్లో ఓ భారీ హోర్డింగ్ పక్కకు ఉరిగింది. మరో చోట పాత బిల్డింగ్ కూలి వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ లో కురిసిన వర్షంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ రావాల్సిన 4 విమానాలను వాతావరణం అనుకూలించకపోవడంతో దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి వచ్చే విమానాన్ని బెంగళూరుకు, బెంగళూరు నుంచి వచ్చే విమానాన్ని నాగపూర్కు మళ్లించారు. విశాఖ, ముంబైల నుంచి వచ్చే విమానాలను విజయవాడకు మళ్లించారు. మరోవైపు రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.